ధన్యవాదాలండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా సౌలభ్యం గురించి ప్రతి పార్లమెంట్ని కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో భాగంగానే మా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలాన్ని రాజమండ్రి జిల్లాలో మరి కలపడానికి మరి కసరత్తులు జరుగుతున్నాయి. కానీ పెదపూడి మండలం వచ్చి కాకినాడకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. అదేవిధంగా విద్య వైద్య వ్యాపార పరంగా కూడా కాకినాడతో ఎక్కువ అటాచ్మెంట్ కాబట్టి పెదపూడి మండలాన్ని ఒక్కదాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇది దీని గురించి జర్నలిస్టు సోదరులు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు వివిధ పక్షాల సహకారంతో ఉద్యమం కూడా జరిగింది. అది ప్రభుత్వం దృష్టికి కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మరి పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలిపేలాగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మన రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ విషయానికి వస్తే మన దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అటువంటిది ఈ రోజున పౌల్ట్రీ ఫీడ్ కాస్ట్ పెరగడం అదేవిధంగా గుడ్డు రేటు పడిపోవడంతో మరి పౌల్ట్రీ పరిశ్రమ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది, విపరీతమైన నష్టాల్లో ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకురావడంతో వారు దీనిపై స్పందించి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రతినిధులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా మా అనపర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.